తెలుగుదేశం ఓట్లు 40% వాళ్ళకుంటాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఉంటాయి, జనసేనకు ఉండేటువంటి జనసేన ఓట్లు జనసేనకి కూడా ఉంటాయి. కానీ అదనంగా న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే అప్పుడు ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలు ఓడిపోవటం లేకపోతే ఇంకొకళ్ళు గెలవటం ఇలాంటివన్నీ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలని ఇంకొక పార్టీ అడ్డుకోవటమో దాడులు చేయటమో దాష్టికాలు చేయటమో ఇలాంటి వాళ్ళు ప్రజలు ప్రజాస్వామ్యం వదిలి కొంత వ్యతిరేకించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి అయినా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం వాళ్ళ సభలను ఆటంకపరుస్తున్నారు, జనసేన వాళ్ళ సభలను కూడా ఆటంకపరుస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే దీంట్లో ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశము జనసేన ఈ క్యాడర్ ని కొంత భయకంపితులను చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది. వర్మ గారు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ లక్ష్యం ఏమిటి అని అంటే ఎవరైతే ప్రతిపక్షాల తరఫున పనిచేస్తారో క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు క్యాడర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని భయాందోళన గురి చేసి వాళ్ళని ఆ పార్టీకి దూరం చేయటం అనేటువంటి లక్ష్యంగా ఈ విధమైనటువంటి జరుగుతున్నాయి. అందుకోసమనే గతంలో మరి మనం ఎప్పుడన్నా చూసామా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యాలయం మీదకి వెళ్ళి నేరుగా దాడి చేయటం పగలగొట్టడం అనేటువంటి చూసామా? తెలుగుదేశం పార్టీ మీద జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగినటువంటి సందర్భం ఒక ఎమ్మెల్యే 100 మందిని వేసుకొని వెళ్ళి జెండా కర్రలతో దాడులు చేసినటువంటి సందర్భం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజావాణి కార్యక్రమానికి వెళ్తే విశాఖపట్నంలో ఏ విధంగా ఆయన్ని నిర్బంధించినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసాం కదా. అంటే ప్రతిపక్షాలని భయాందోళన గురి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే దీని ద్వారాగా వాళ్ళకి మరి వ్యతిరేకత రావచ్చు కదా అని అంటే వ్యతిరేకత కన్నా ఆ పార్టీల్లో భయం రావటం అనేటువంటిది లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది. మనం ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, అధికారంలో లేకపోవచ్చు, అది వేరే విషయం. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళు బహిరంగ సభలు నిర్వహించుకోవటం, సభలు పెట్టుకోవటం, మాట్లాడటం ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం. మరి అధికారంలో ఉండేటువంటి పక్షాలు హాయిగా మీటింగులు పెట్టుకుంటున్నాయిగా. ఇప్పుడు మీరే ప్రస్తావన చేశారు కర్నూలులో అవినాష్ రెడ్డికి మద్దతుగా కడపకు సంబంధించినటువంటి వాళ్ళు, మిగతా రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళు వందల మంది, బహుశా ఒక 1000-1200 మంది కూడా ఉంటే ఉండొచ్చు ఒక్కొక్క రోజు. మరి వీళ్ళందరూ ఒక చోట గుమిగూడటానికి అది కూడా ఏమిటి, ఏమన్నా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే కాదు. సిబిఐ వాళ్ళు ఆయన అరెస్ట్ చేయకుండా అడ్డుకోవటానికి వస్తున్నాము అని వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏమో ఈ రోజున వాళ్ళకేమి శాంతి భద్రత సంబంధించినటువంటి సమస్య కాదు, వాళ్ళనే పోలీసు వాళ్ళనేం అనట్లేదు. కానీ శాంతియుతంగా నిరసనలు తెలియజేసేటువంటి వాళ్ళు, పార్టీల పరంగా సమావేశాలు పెట్టుకునేటువంటి వాళ్ళని ఈ రోజున పోలీసులు అడ్డుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆటంకాలు సృష్టిస్తూ వస్తుంది. మరి ఇదేమిటి అండ్ ఇదేమి రాజ్యాంగం అనేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉందేమో మరి తెలియదు. మరి వాళ్ళైతే మాత్రం కొంత విచ్చలవిడిగానే బిహేవ్ చేస్తున్నటువంటి విధానం అయితే కనపడుతుంది. వాళ్ళతో తెలుగుదేశం వాళ్ళ విమర్శను మనం ఖచ్చితంగా తీసుకోవాలి కదా. సపోజ్ మరి మేంగైనా ఇలాగ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము అవకాశం ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేవాళ్ళ, వాళ్ళ నాన్నగారు చేసేవాళ్ళ, వాళ్ళ చెల్లి చేసేదా, వాళ్ళ అమ్మ చేసేదా, వీళ్ళందరూ బయటకు తిరిగే వాళ్ళు కాదు కదా అని వాళ్ళు అడుగుతున్నారు కదా. నిజమే ఇది.